అంటే కోర్టులో ఉన్న కేసుల గురించి మనం ఇందాక నో కామెంట్ అని చెప్పాను, జనరల్ గా చెప్పమంటేనే చెప్తున్నాను నేను. సో ఎనీవే ఇక్కడ పరిధి అనేది లీగల్ టెక్నికల్ పరిధి ఏంటంటే అండి, ఒక యాక్ట్ మీద ఇలాంటి స్టేటస్ కోలు స్టేలు వస్తే అవి వెకేట్ చేయటం కోసం వెళ్ళే హక్కు ఉందా లేదా, ఇతర రాష్ట్రాలకు సమస్య ఏదైనా వస్తే చట్టాల మీద అని అంటే డెఫినెట్లీ ఉంది, దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ఇష్యూ బిగినింగ్ స్టేజ్లో ఫైలింగ్ స్టేజ్లో అంటే ఇమీడియట్గా ఫైల్ చేశారు, ఫస్ట్ ఇంటర్లోకేటరీ ఆర్డర్ కోసం ఏదన్నా ఉన్నప్పుడు అప్పుడే డైరెక్ట్గా చెల్లదు అని వెళ్ళటం అనేది కౌంటర్ చేసి కింద కోర్టుల్లో ఆర్గ్యుమెంట్ చెప్పుకొని అక్కడ అన్యాయం జరిగితే వెళ్ళాలి. ఇక్కడ వాలంటరీ కౌంటర్కి టైం తీసుకున్న తర్వాత, కౌంటర్కి టైం తీసుకుంటే ఎక్కడైనా సరే ఏదైనా కేసుల్లో అది దాని మీద క్లెయిమ్ చేయటం అనేది అవకాశాలు ఉండవు నాకు తెలిసినంతవరకు, అంటే నా అభిప్రాయం అది వ్యక్తిగతంగా. కౌంటర్కి ఇక్కడ కౌంటర్ వేసి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత అన్యాయం జరిగితే అప్పుడు దాని మీద ఏం అన్యాయం జరిగిందో తెలియాలి కదా. ఇప్పుడు ఏదన్నా అన్యాయం జరిగింది, ఫలానాది నాకు అన్యాయం జరిగింది అని మనం కంక్లూజన్కి రావాలి. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో హౌ కెన్ ది లీగల్ ఆస్పెక్ట్ వీ కెన్ ఇమాజిన్, వీ కెన్ ఎక్స్పెక్ట్, బికాజ్ ఇది టెక్నికల్గా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి ఇష్యూ అవుతుంది. ఇలాంటి కుదరవు, ఎందుకంటే కౌంటర్ వేసుకోమని 99% ఇలాంటి కేసుల్లో ఒక హైకోర్టు, ఉదాహరణకు ఒక హైకోర్టు నుంచి గౌరవనీయ సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, బిగినింగ్ స్టేజ్లో ఆ కోర్టు హైకోర్టుని, అన్ని కోర్టులే కదా, న్యాయస్థానాలే కదా, హక్కు ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది. కానీ హక్కు ఎందుకు హక్కు ఉంది అంటే దీనికి మళ్ళీ ఒక కారణం చెప్తాను. గవర్నమెంట్కి పూర్తి హక్కు ఉంది, ప్రతి వాళ్ళకి ఉంది, గవర్నమెంట్కే కాదు. బికాజ్ ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ రైట్స్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటేనే కోర్ట్ ఆఫ్ రైట్స్, న్యాయం అన్యాయం తేల్చే గౌరవనీయ ఉన్నత, దేశానికి ఉన్న అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రకారం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ వైలేషన్ ఆఫ్ లా ఏమన్నా జరిగిందా అనేది ఇలాంటి కేసుల్లో వేరే రాష్ట్రాలకు ఏదైనా సంబంధిస్తే వైలేషన్ ఆఫ్ లా ప్రూవ్ చేయాలి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. వైలేషన్ ఆఫ్ లా ఏం జరిగింది, అసలు ఎవరు, అది ఏం జరుగుతుంది. ఒక 10 రోజులు, ఒక 4 రోజులు వాయిదాలు వేసారనుకోండి, అది కూడా ఆపోజిట్ పార్టీస్ టైం అడిగితేనే వేసారనుకోండి, హూ ఈజ్ ఎట్ డిఫాల్ట్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు కోర్టు వారు కౌంటర్ ఏమన్నప్పుడు సాయంత్రంలోపు వేస్తామని చెప్పి జనరల్గా సాయంత్రంలోపు వేసిన కేసులు కూడా ఉంటాయండి, లేకపోతే షార్ట్ టైం అడిగి. అసలు కౌంటరే వేయకుండా డైరెక్ట్గా వెళ్తే ఇది జనరల్గా ఏంటంటే చిన్నప్పుడు కాదులేండి, డిగ్రీ చదివిన తర్వాత ఏదో ఊరు వెళ్ళాను, తిరుపతి వెళ్ళిన తర్వాత రాత్రి నేను భోంచేయలేదు. సరే హోటల్లో ఉండి పొద్దున్నే 8-9 అయింది. సరే టిఫిన్ చేద్దామంటే మళ్ళీ ఆ రాత్రి భోంచేయలేదు కదా, ఆకలి మీద ఉన్నాను, టిఫిన్ ఎందుకులే భయాకంగా భోంచేద్దాం, మళ్ళీ పైకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని ఏదో సమ్ ఇంప్రెషన్ తోటి భోంచేద్దామని 8ంటికి బయలుదేరాను. 8ంటికి బయలుదేరితే అక్కడ దాదాపు ఆ రోజుల్లో కొన్ని హోటల్స్, మంచి భోజన హోటల్ ఏమో లిస్ట్ తీసుకున్నాను, నేను దిగిన ఆ ప్రాంతంలో అడిగి సరే తీసుకుని బయలుదేరాను. వెళ్తే భోజనం 12ంటికి పెడతా ఉన్నారు, ఒక హోటల్కి వెళ్ళాను, అంటే 8ంటి కాడి నుంచి స్టార్ట్ చేశాను నేను. 12ంటికి పెడతా అన్నారు భోజనం అనేసి మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్ళాను, వాళ్ళు 12ంటికి పెడతా అన్నారు, ఇంకో హోటల్కి వెళ్ళా, 12ంటికి పెడతా అన్నారు, ఇంకో హోటల్కి వెళ్ళా, అంటే భోజనాలు తిరుపతిలో 12ంటి కాడి నుంచి స్టార్ట్ చేస్తారట హోటల్స్, అది నాకు తెలియదు. సరే అలా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చా, కరెక్ట్గా 12 అయింది భోజనం పెట్టారు, అప్పుడు కడుపు నిండా భోంచేసి తర్వాత దర్శనానికి అది వెళ్ళాను అనుకోండి. ఇది దేనికైనా ఇప్పుడు సిస్టంలో జనరల్గా ఇది ఎందుకు చెప్పానంటే మనం ఒక సర్టెన్ టైం ఫాలో అవ్వాలి. మనం ప్రిన్సిపల్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ టైం నా లెక్క ప్రకారం. ఇప్పుడు నేనెంత బాధపడ్డాను ఆ రోజున భోజనం, ఒక్క ప్లేటు భోజనం కోసం, మరి అంత పెద్ద చోట. అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, 12ంటికి కానీ భోజనాలు పెట్టరు. సో అట్లాగా అది అప్పుడు నాకు అది బాగా గుర్తు. నాకు ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది, నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం చెప్పాను అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. ఇకపోతే ఇప్పుడు దీంట్లో ఇలాంటి కేసుల్లో వేరే రాష్ట్రాలు కనుక ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కోర్టు డిస్క్రెషన్ ఉంటుంది, కోర్టు ప్రెజంప్షన్ ఉంటుంది, డిస్క్రెషన్ ఉంటుంది. ప్రైమా ఫేసి కోర్టు దృష్టిలో కనపడింది. ఏం కనపడింది ఏంటి అనేది మనం అడిగే హక్కు మనకు లేదు. కోర్టు వారిని మీరు ఎందుకు ఇచ్చారు ఆర్డరు అని అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? ఎవ్వరికీ ఉండదు. ఆర్డర్లో రాస్తారు అంతే, ఆర్డర్లో రాసిన దాని ప్రకారమే ఉంటుంది. ఇంకా వేరే ఏముంటాయి? ఏమి ఉండవు కదా. కోర్టు న్యాయస్థానం సుప్రీం, వెరీ పవర్ఫుల్. హైకోర్టే సుప్రీం. సుప్రీంకోర్టు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానం. వారెప్పుడు పరిగణలో తీసుకుంటారు. చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్ల విషయాల్లో కూడా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఎస్ఐఓ, సిఐఓ కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేస్తుంటే బిగినింగ్ స్టేజ్లో కోర్టులు కొన్ని ఇంటర్ఫీర్ అవ్వవు. 482 క్వాష్ ప్రొసీడింగ్స్ కానీ ఏదన్నా కానీ ఎందుకు అంటే జనరల్గా కారణం ఏంటంటే వాటి యొక్క పరిధి వారు చేయాలి. సిఆర్పిసి ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అట్లాగా ప్రతి ఎవరైనా సరే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ ఈ మూడు వీటిపైన అవి చేసుకుంటూ వెళ్తుంటాయి. ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతారంటే అన్యాయం, రైట్స్. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఆ రైట్స్ అన్యాయమైనప్పుడే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కోర్ట్ ఆఫ్ రైట్స్. హక్కులకి భంగం ఏం కలిగింది అని పరిశీలిస్తారు. భంగం కలిగాలి కదా. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? ఏమని జనరల్గా చెప్తారు? హక్కులకు భంగం కలిగితేనే మనము చెప్పుకోవడానికి హక్కు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా హక్కులకి భంగం అనేది కేసులో అక్కడ కౌంటర్ వేసుకుని అక్కడ వాదించుకున్న తర్వాత అక్కడ అన్యాయం జరిగితే అక్కడ హక్కులకి కింద కోర్టులో, అంటే సుప్రీంకోర్టు అనుకోండి, ఒకవేళ కింద కోర్టు అంటే హైకోర్టులో ఏదన్నా జరిగితే అప్పుడు యూ కెన్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ యువర్ రైట్స్. అక్కడ ఏమీ లేకుండా స్టేటస్ కో టెంపరీ రిలీఫ్. అది స్టేటస్ కో అనేది టెంపరీ, దాని మీద స్టేటస్ కో ఇవ్వరు కదా, స్టేటస్ కో మీద స్టే ఇవ్వరు కదా. ఇప్పుడు స్టేటస్ కో మీద స్టే ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తారు? పోతే రిగార్డింగ్ గవర్నమెంట్, ఇందాక నేను చెప్పాను అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి ప్రభుత్వాలకి. అబ్సల్యూట్ పవర్స్ అంటే లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్కి, చట్టాలు శాసనసభకి చట్టాలు తయారు చేసే అధికారం ఉంది. తయారు చేసినప్పుడు పరిగణలోకి ఎట్లా తీసుకోవాలంటే ఈ కొత్త చట్టాల వల్ల ఇతరుల హక్కులకి భంగం కలుగుతుందా లేదా అని చూడాలి. ఇది సుప్రీంకోర్టు ఈజ్ కోర్ట్ ఆఫ్ రైట్స్. ఇతరుల హక్కులకి భంగం కలుగుతుందని 1.1% ఉన్నా కూడా ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏదో పాత సామెత కూడా ఉంది, 99 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని. జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే అది అంటే మీరు అనొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయాన్ని కొంతమంది ఏమన్నా డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అని కూడా అనొచ్చు. అటువంటప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని అది కూడా అమల్లో తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. మనం ఆపోజిట్ పార్టీ అనుకోండి, మనమే ఒకవేళ న్యాయస్థానంలో టైం అడిగామనుకోండి, టైం గ్రాంట్ చేశారు కౌంటర్ పడడానికి కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ. స్టే ఇవ్వకుండా స్టేటస్ కో ఇచ్చారనుకోండి, దట్ ఈజ్ డెఫినెట్లీ లీగాలిటీ ఆస్పెక్ట్లో చూసుకుంటే అది బాగానే, అది అంటే చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సింది న్యాయస్థానాలు చేయాల్సింది చేసినట్లు లెక్క. ఇప్పుడు స్టే ఇస్తే స్టే ఎందుకు ఇవ్వలేదు అని అంటే జనరల్గా ఇలాంటి కేసుల్లో స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని చెప్పా కదా. కౌంటర్ వేసిన తర్వాత అవన్నీ ఆలోచించి అసలు వాస్తవాలు ఏంటి, ఎవరికన్నా హక్కులు భిన్నంగా వెళ్తున్నాయా, నష్టపడతారా అని పరిశీలించి చేయాలి. ఇక్కడ లీగల్గా ఒకటి ఆలోచిస్తారు, రైట్స్ ఎవరియన్నా హక్కులు భంగం కలుగుతున్నాయా అని ఆలోచిస్తారు. 10 రోజులు 4 రోజులు ఆలస్యం గురించి పెద్దగా పట్టించుకోరు నాకు తెలిసి. వాట్ ఈస్ ది అర్జెన్సీ? అడ్మినిస్ట్రేషన్లో జనరల్ పాలసీ అది. సో దట్ చట్టాలు వేరు, చట్టాలు తప్పు అని చెప్పడం వేరు, రైట్స్ నష్టపోతారు అనుకున్నప్పుడు అది వేరు కనుక ఏ కోర్టు ఆ కోర్టు బిగినింగ్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో ఇటువంటి మ్యాటర్స్ వేరే రాష్ట్రాలకు ఏదన్నా వస్తే అంటే ఇటువంటి నేను ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ జనరల్గా చెప్తున్నాను వేరే రాష్ట్రాలు అడిగారు కనుక వేరే రాష్ట్రాలకు ఏదైనా జరిగితే మీ లీగల్ ఒపీనియన్ ఏంటండి అని వేరే రాష్ట్రాలకు ఏదైనా జరిగితే ఏ హైకోర్టు హైకోర్టు డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం చేస్తుంది బిగినింగ్ స్టేజ్లో ఆర్డర్ పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్డర్ కనుక ఇంటర్లోకేటరీ ఆర్డర్స్లో లాగా వస్తే అప్పుడు మాత్రమే ఉన్నత న్యాయస్థానాలు ఏమి జరిగినాయి అనేది జనరల్గా పరిగణలో తీసుకుంటారు తీసుకోకూడదు అనేం లేదు నా అభిప్రాయం మటుకు ఎప్పుడు పరిగణలో తీసుకుంటారు ఎప్పుడు పరిగణలో తీసుకోరు అనే దాని మీద లీగల్ ఆస్పెక్ట్ వరకే నేను వివరణ ఇచ్చాను దట్స్ ఆల్ థ్యాంక్ యూ